epoojastore.in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు వస్తాయని చెప్పని ఆశిస్తారు, మంచి ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఏలిన నడిచని నడుస్తున్న కారణం చేత కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సొసైటీలో మీ స్థానం పరంగా కావచ్చు, భార్య ఆలోచన విధానాల పరంగా కావచ్చు, ఏదో విధంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితి వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. అందుకని ఏది ఏమైనా వెనకడికి ఏదో సామె చెప్పినట్టు ఈ మబ్బుల్లో నీళ్లు చూసుకొని కుండలో ఉన్న నీళ్లు గుమ్మరించుకోకుండా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి విషయం. ఏలినాడు శరీర ప్రభావం వల్ల ఎటువంటి మంచైనా జరగచ్చు, ఎటువంటి చెడైనా జరగచ్చు. ఆయన మంచి ఇవ్వడానికి హద్దులు లేవు, చెడు ఇవ్వడానికి హద్దులు లేవు. అడ్డుకునేటువంటి గ్రహం కూడా ఏదీ లేదు. కనుక ఏలినాడు శరీర ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఉంది. కనుక 8 శనివారాలు శరికి తైలాభిషేకం చేయించి అఘోర భాస్మత హోమం చేయటం అనేది ప్రాథమికగా తీసుకోవలసినటువంటి చర్య. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందా, రాజయోగం పడుతుందా, ఇలాంటి ప్రశ్నలు అడగద్దు. ఇది మంచిది కాదు, జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది అనేటువంటిది శాస్త్రపరమైన ఉపాధ్యం. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రానైట్కి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు పెట్టిన డబ్బులు కంటికి కనిపించవు. అవి కంటికి కనిపించాలంటే ఏం చేయాలి? మళ్ళా పెట్టుబడి పెట్టాలి, మళ్ళా వడ్డీలకు తేవాలి. ఈ పని అవసరమా అవసరం లేదని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. వేరే వ్యాపారం చేసుకుందాం అనుకుంటారు, లేదా కొన్నాళ్ళు ఖాళీగా ఉందామని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎదుగుతున్న పిల్లలు వాళ్ళ చదువులకి ఖర్చులు, అంత డబ్బు చేతిలో లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు వేరే వాళ్ళ పిల్లలు చదువుకుంటామంటే బంధువులు కానీ స్నేహితులు కానీ లక్షలు లక్షలు ఈ చేతితో ఇవ్వగలిగాను. ఇవాళ నా పిల్లలు చదివించడానికి 100,000 రూపాయలు కాదు కదా, 10,000 కూడా చేతిలో లేకపోవటం ఏంటని చాలా బాధపడతారు. అయినప్పటికీ బాధను మనసులో దాచుకుంటారు, పైకి కనపడేది. మీ బాధను అర్థం చేసుకునేటువంటి మీ జీవిత భాగస్వామి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది, వాళ్ళ పుట్టింటి వాళ్ళ వైపు నుంచి సహాయం తీసుకొస్తుంది. అవసరమైతే నా నగలమ్మేసేయండి, ఏం పర్వాలా, పిల్లల్ని చదివిద్దాం, నగలు ఇవాళ కాకపోతే రేపు కొనుక్కోవచ్చు అనే పద్ధతిలో ఒక ధైర్యాన్ని మీకు ఇవ్వగలుగుతుంది. మానసికంగా నిరుత్సాహపరచకుండా మనోధైర్యంగా నిలిచి ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉండటం మీరు పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధగంధాక్షితలతో చక్కగా పూజ చేయండి. ఐశ్వర్య నాగరితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయండి. పట్టిన దరిద్రాలు మొత్తం పోతాయి, లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.